నమస్తే ఎలాటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. పల్లెల్లో పారిశుద్ధ్య లోపాలను అధిగమించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ కృష్ణ భాస్కర్. సీజనల్ వ్యాధులు ప్రబలితే అధికారులపై కఠిన చర్యలు. అనాథ చిన్నారులను చేరదీసిన జిల్లా పోలీస్ శాఖ 50,000 ఆర్థిక సహాయం అందించిన ఎస్పీ రాహుల్ హెగ్డే. సిరిసిల్ల చేనేత మరమగ్గాలను పరిశీలించిన బీజేపీ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్. స్వచ్ఛ తెలంగాణ వేములవాడ పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్న మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం మాధవీరాజు. రాజన్న సిరిసిల్ల జిల్లా TV9 రిపోర్టర్ శ్యామసుందర్ మరణం పట్ల సంతాపం ప్రకటించిన TUWJ రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా. లాక్డౌన్ సడలింపులతో తెరుచుకోనున్న వేములవాడ రాజన్న ఆలయం భక్తులకు లాక్డౌన్ నిబంధనలతో స్వామివారి దర్శనం. ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామాన్ని సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్లో జిల్లాలోని అన్ని గ్రామాలు ఆవాసాలను సంపూర్ణ పారిశుద్ధ్య పల్లెలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సూచించారు. తంగళ్లపల్లి మండలంలోని బస్వాపూర్ బాలమల్లుపల్లె ఎల్లంతకుంట మండలంలోని రామోజీపేట పెద్దలింగాపూర్ రహీంఖాన్ పేట గ్రామాల్లో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణా రాఘవరెడ్డితో కలిసి విస్తృతంగా పర్యటించారు. గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం పనులు పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులను దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జూన్ 1 నుంచి 8 వరకు పల్లె ప్రగతి కొనసాగింపుగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టిందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ వైస్ చైర్మన్ శ్రీ సిద్ధం వేణు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీ రవీందర్, తంగళ్లపల్లి MPDO శ్రీ మదన్మోహన్, తహసీల్దార్ శ్రీ సదానందం, ఇల్లంతకుంట MPDO శ్రీ అమరేందర్ రాజు, తహసీల్దార్ శ్రీరాజు, గ్రామాల సర్పంచులు, మండల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రగతి కార్యక్రమంలో ఈరోజు ఇల్లంతకుంట మండలంలో పలు గ్రామాలను సందర్శించడం జరిగింది. నర్సరీ కానీ ఈ వైకుంఠధామం ఏదైతే స్థాయిలో ఒకరు మంత్రి కేటీఆర్ గారు కూడా మొన్న వారి పిలుపు మేరకు స్థాయిలో కంప్లీట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. దానికి ఈ కార్యక్రమానికి వర్షాలు పడతాయి కాబట్టి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మన పల్లె ప్రగతిలో పారిశుద్ధ్యము పరిశుభ్రత అంటే ఇంటి వాతావరణంలో కూడా పరిశుభ్రతతో ఉన్నప్పుడే మనము సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూసుకుంటాం కాబట్టి ప్రజలు కూడా కాలంలో ఆక్సిజన్ కానీ వర్షాలు కానీ అన్ని విధాల సహకరించి చెట్లు ఉంటేనే మనము మంచిగా బాగుపడతాం కాబట్టి అలాగే చెట్లు పెంచుకోవాలి. నర్సరీలో కూడా పలు ఇంటికి 5 మొక్కలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ చెట్లను కూడా పెంచుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ కరోనా మహమ్మారి కూడా మనను పీడించుతుంది కాబట్టి అన్ని వ్యాధుల నుండి బయటపడాలంటే మనకు చెట్లు ఉండాలి, ఆక్సిజన్ కావాలి కాబట్టి ప్రజలు కూడా దీనికి సహకరించి చెట్లను కాపాడాలని కోరుకుంటున్నారు. అలాగే గ్రామాలలో పరిశుభ్రత. సిరిసిల్ల పట్టణంలో గురువారం 4వ వార్డులో నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అదనపు కలెక్టర్ అంజయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జిన్నం కళా చక్రపాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ జిన్నం కళా చక్రపాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు
జూన్ 8వ తేదీ వరకు ప్రతి వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించి వార్డుల్లో ఉన్న బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ కుప్పలు మోరి కుప్పలు రోడ్డుకు ఇరువైపులా మెరిగిన పిచ్చి మొక్కలు తొలగించి మరియు మురికి కాలువలను బాగు చేసుకోవాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అలాగే మంత్రి కేటీఆర్ రూపొందించిన ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, కమిషనర్ ఎల్దండి ఎస్ అమ్మయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్ మరియు వార్డు కౌన్సిలర్ వెల్దండి దేవదాసు, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటరమణ మరియు వార్డు ఆఫీసర్ శివ, ఆర్పీ కొండ సుజాత, వార్డు కమిటీ సభ్యులు మాసం బాలరాజు, మానాల రమేష్ మరియు ప్రజలు పాల్గొన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన చిన్నారులను అన్ని విధాలా జిల్లా పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని వడ్డర కులానికి చెందిన గంజా శ్రీను, పద్మ దంపతులు చనిపోవడంతో ఇద్దరు కొడుకులు, ఒక సంవత్సరం కూతురు అనాథలుగా మారారనే కథనానికి తెలుసుకుని ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందజేయగా తాజాగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, డిఎస్పీ చంద్రకాంత్, సిఐ వెంకటేష్ చిన్నారుల పరిస్థితి తెలుసుకుని పిల్లలు ఉండే గుడిసె స్థలంలో ఒక గది నిర్మించడానికి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేశారు. అలాగే చిన్నారుల భవిష్యత్తు కోసం 50,000 చెక్ను అందజేశారు. చిన్నారులకు ఎటువంటి సహాయం చేయడానికైనా ముందుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ వెంకటేశ్ సార్లు, సునీల్, ఎంపీపీ స్వరూప, మహేష్, జడ్పీటీసీ గట్ల మినయ్య, వార్డు సభ్యులు గొళ్ళం సరిత, నర్సింగ్ పాల్గొన్నారు. ఆదేశానుసారంగా ఇక్కడ అనాథ పిల్లలు ఒక ముగ్గురు తల్లిదండ్రులు లేక తండ్రి ఒక సంవత్సరం క్రితం సరిపోయారు, తల్లి ఒక నెల క్రితం సరిపోయింది. ఆ పాప 14 నెలల పాత ఉంది. వాళ్ళకి జీవనాధారం చూసుకోవడానికి ఎవరు లేక వాళ్ళ అమ్మమ్మ ఒక వయసు బతికించే స్టేజ్లో లేదు కాబట్టి వాళ్ళకి ఇంకా కూడా ఇల్లు లేక ఎస్పీ గారు ఆ విషయం తెలుసుకొని వారికి ఏదే విధంగా అయినా మనం సాయం చేయాలని చెప్పేసి సాధుకోవాలి. అటు విషయానికి ఆ సారి ఆధ్వర్యంలో 50 రూపాయల చెక్కులు మరియు ఆ ఇల్లు నిర్మాణం చేయడం జరుగుతుంది. చిన్నారులు తల్లిదండ్రులు చనిపోయిన విషయం తెలుసుకొని చిన్నారులకు ఈరోజు ఎస్పీ గారు రుద్రంకి వచ్చేసి 50,000 రూపాయలు, 50 కిలోల బియ్యం, పిల్లలకు బట్టలు, ఉండడానికి ఒక ఇల్లు కట్టిస్తున్న రాజన్న సిరిసిల్ల ఎస్పీ గారికి, అలాగే పోలీస్ సిబ్బంది అందరికీ నా పాలాభివందనాలు తెలియజేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేటలోని చేనేత మరమగ్గాలను మాజీ రాజ్యసభ సభ్యులు, బీజేపీ నాయకులు రాపోలు ఆనంద్ భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టణ బీజేపీ నాయకులు మాట్లాడుతూ సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని, వారికి ప్రత్యేక పెన్షన్ అందజేయాలని కోరారు. ఆయన వెంట బీజేపీ పట్టణ అధ్యక్షులు అన్నల్ దాసు, వేణు మాజీ, మున్సిపల్ చైర్మన్ ఆడపు రవీందర్, కౌన్సిలర్ గూడూరు భాస్కర్, నాయకులు చెన్నంనేని కమలాకర్ రావు, మ్యాన రామ్ ప్రసాద్, బర్కం నవీన్ యాదవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తగా ఉండాలని జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని వెంకట్రావుపల్లి, మానువాడ, కొత్తపేట తదితర గ్రామాల్లో జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో వీధి వీధినా తిరుగుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. మురికి కాలువలు శుభ్రం చేసుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ సౌమ్య, డాక్టర్ శ్రీకర్, సూపర్వైజర్లు, వైద్య సిబ్బంది, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, కార్యదర్శులు, వైద్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రీడింగ్ సైట్స్ అవి ఇంటి లోపల ఉంటాయి. ఎందులో అంటే వీళ్ళు అనవసరంగా పబ్లిక్ చాలామంది మనకు అక్కడికి రాని ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ బాటిల్స్, కుండలు మరియు గ్లాసెస్, గ్లాస్ అంటే ఏదైతే బెవరేజెస్ ఉంటాయో ఆ సంబంధించిన గ్లాసెస్ ఇంత వేస్ట్ ఇంట్లో జమ చేసుకోవడం జరుగుతుంది. వాటిని ఖచ్చితంగా తీసేయాల్సిందే, లేకుంటే డెంగ్యూ బ్రీడింగ్ సైట్స్ అయ్యి ఫ్యూచర్లో మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి సర్పంచ్ గారికి మరి ఒక స్పెషల్ ఆఫీసర్ గారికి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ డ్రైవ్లో ఇంటి లోపల కూడా వెళ్ళి ఈ వేస్టేజ్ అంతా ఖచ్చితంగా తీయాలి, లేకుంటే ఖచ్చితంగా డెంగ్యూ బ్రీడింగ్ సైట్స్ అయ్యి ఫ్యూచర్ మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీనికి అందరూ కూడా ప్రజలు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. వేములవాడ పట్టణాన్ని స్వచ్ఛ వేములవాడగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు అన్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు జూన్ 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు వేములవాడ పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాల కార్యక్రమం నిర్వహించనున్నామని, ఇందులో భాగంగా 12వ వార్డులో పారిశుద్ధ్య పనులను మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు పర్యవేక్షించారు. అలాగే వర్షాకాలం వస్తున్నందున నీటి నిల్వలు పేరుకుపోయి ఉన్న చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం కోరుట్ల బస్టాండ్లో మురుగు కాలువలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను పారిశుద్ధ్య సిబ్బందిచే తీయించారు. ప్రతి ఒక్కరి పారిశుద్ధ్య వారోత్సవాల్లో స్వచ్ఛందంగా పాల్గొని ఇంటి పరిసరాల్లో ఇలాంటి చెత్త నిల్వలు లేకుండా చూసుకోవాలని, అలాగే నీటి నిల్వలు ఉండకుండా ఉంటే దోమలు పెరిగే అవకాశం ఉండదని, దోమలతో అనేక వ్యాధులు వ్యాపిస్తాయని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ రామతీర్థపు కృష్ణవేణి హరీష్, మున్సిపల్ కమిషనర్ మట్టా శ్రీనివాసరెడ్డి, ఏఈ శ్రావణ్, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సూచనలతో దేవాలయాలు తెరుచుకోనున్నాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని ఆలయ అధికారులు దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా TV9 రిపోర్టర్ శ్యామ్ సుందర్ గత రాత్రి మృతి చెందడం పట్ల TUWJ రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నెల 8 నుండి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శన ఏర్పాట్లు చేయడానికి ఆలయ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారుల సూచనల మేరకు భక్తులకు దర్శన ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు. సామాజిక దూరం పాటిస్తూ లఘు దర్శనాన్ని మాత్రమే భక్తులకు కల్పించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా TV9 రిపోర్టర్ శ్యామసుందర్ మరణించడంతో TUWJ రాష్ట్ర ఉపాధ్యక్షుల లాయక్ పాషా మృతిని కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుని కుటుంబానికి మీడియా అకాడమీ ద్వారా ఆదుకుంటామని, తక్షణ సహాయం కింద 1,00,000 రూపాయల కుటుంబ సభ్యులకు పెన్షన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో గల కరణశిశిల జిల్లాలోని వేములవాడ క్షేత్రము దక్షిణ ప్రసిద్ధి కాశీ ప్రసిద్ధిగాంచి భక్తులు ఎల్లవేళల్లా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఆనందించగలరు. కానీ ఈ కరోనా సందర్భంగా 2 నెలల నుంచి దేవాలయాలు మూసివేయడం జరిగినది. తిరిగి మళ్ళీ 8వ తారీఖు నుంచి తెరవడానికి గాను సూచనలు ఇచ్చి ఉన్నారు. దాని ప్రకారంగా భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చే సమయంలో మేము తగు జాగ్రత్త తీసుకోవడానికి గాను సోషల్ డిస్టెన్స్కి అన్ని ఏర్పాటు చేయడం జరిగినది. క్యూ లైన్లలో తదుపరి శానిటైజేషను థర్మల్ స్క్రీనింగ్ అవన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగినది. అదేవిధంగా ఇప్పుడు ఒకేసారి దేవాలయం తెరవబడుతున్న సందర్భంగా అందరు భక్తులు ఊపమడిగా రాకుండా మెల్లమెల్లగా అందరూ వచ్చి స్వామివారి దర్శనాలు చేసుకోవాలని, స్వామివారి దర్శనం చేసుకొని నెల్లు సమయంలో ప్రసాదాలు కూడా అందరికీ అన్నీ అందజేయడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పై నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన ప్రకారంగా అన్ని ఏర్పాట్లు చేయగలమని మనం చేస్తున్నాం.